నేను వెంకటేశయ్య, జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతము కరోనా వైరస్ వల్ల భారతదేశానికి కలగబోతున్నటువంటి ఆర్థిక సంక్షోభము పరిణామాలు ఎలా ఉంటాయి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి, ముఖ్యంగా అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేవి చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. మన ఇండియా యొక్క చార్ట్ చూసినట్టయితే ఇండియా యొక్క రాశి కర్కాటక రాశి. అయితే ప్రస్తుతము గ్రహస్థితి ఈ విధంగా ఉంది. 7వ ఏంటంటే మకరంలో శని, గురు, కుజ. 9వ ఏంటంటే రవి, బుధ. 11వ ఏంటంటే శుక్రుడు. 12వ ఏంటంటే రాహువు. 6వ ఏంటంటే కేతువు. రాహువు ఆర్ద్ర నక్షత్రంలో, కేతు మూలా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. ఇదివరకు వీడియోలో చెప్పినట్టుగా కరోనా వైరస్ యొక్క విజృంభణకి కారణము డిసెంబర్ 26, 2019 తారీఖున జరిగినటువంటి సూర్యగ్రహణము, అలాగే ఆ తర్వాత శని మకర రాశిలోకి ప్రవేశము, అలాగే గురువు కూడా మకర రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల ఈ కరోనా వైరస్ యొక్క విజృంభణ మరీ ఎక్కువైంది. గురువు అధిచారం చెంది 30వ తారీఖున మకర రాశిలో ప్రవేశం చేశారు. మకర రాశి గురువుకి నీచస్థానం. అయితే దానికి అడిషనల్గా కుజుడు కూడా మకర రాశిలో ఉండడం జరుగుతుంది. కుజుడికి మకరము ఉచ్చస్థానం. అంటే భారతదేశానికి 7వ ఇంట 2 పాపగ్రహాలైన శని కుజుడు ఉన్నారు, శుభగ్రహమైన గురువు నీచలో ఉన్నాడు. అయితే మండేన్ ఆస్ట్రాలజీలో ఇదివరకు చెప్పినట్టుగా శని గురువులు ఎప్పుడు కలిసి ఉన్నా కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక విపత్తు అనేది కలుగుతుంది. మనం హిస్టరీలో ఇలా ఎప్పుడు జరిగింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎపిడెమిక్స్ అనేవి సంభవించి పాండమిక్ సినారియో అనేది ఉంటుంది శని గురువులు ఎప్పుడు మకర రాశిలో కలిసినా కానీ. అది కాకుండా శని గురువులు ఎప్పుడు పృథ్వీ తత్వరాశుల్లో కలిసినా, అంటే వృషభంలో కానీ కన్యలో కానీ మకరంలో కానీ కలిగినా ఒక విపత్తు అనేది కలుగుతుంది. ముఖ్యంగా మకర రాశిలో కలిసినప్పుడు రెండు గ్రహాలు ఇదివరకు కూడా ఎపిడెమిక్స్ అనేవి రావడం జరిగింది. దానికి తోడుగా కుజుడు కూడా అక్కడ ఉండడం అనేది దానికి మరింత తీవ్రతను చేస్తుంది పరిస్థితిని. ఎప్పుడైతే కుజుడు ఇక్కడ ఉన్నాడో ఒక లాక్డౌన్ వంటి పరిస్థితి మన దేశంలో పెట్టడం జరిగింది. అది ఇదివరకు చెప్పినట్టుగా 30 వరకు కూడా ఇండియాలో ఒక లాక్డౌన్ వంటి పరిస్థితి కొనసాగుతుంది. నార్మల్సీ అనేది రాదు. నార్మల్ జనజీవనం అనేది 7వ నెల నుంచి తర్వాతే ప్రారంభమయ్యి 7వ జూలై తర్వాత నుంచి నార్మల్ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు కూడా దేశంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులే నెలకొని ఉంటాయి. అయితే దీనికి తోడు రాహువు ఎప్పుడు ఆరుద్ర నక్షత్రం సంచారం చేసినా కానీ ప్రపంచానికి ఒక విపత్తు అనేది సంభవిస్తూ ఉంటుంది. మన దేశానికి రాహు 12వ ఇంట ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. అది కూడా ఈ విపత్తుకు ఒక ప్రధాన కారణం. అలాగే కేతువు 6వ ఇంట రోగస్థానం అంటే 6వ ఇంట మూలా నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. అందుకే ఒక ఎపిడెమిక్ రావడము, దానివల్ల జనజీవనానికి చాలా ఒక విపత్తు కలగడము, లాక్డౌన్ వంటి పరిస్థితుల్లో కూడా మన దేశం నెట్టివేయడం అనేది జరిగింది. మనము హిస్టరీ కనుక చూసినట్టయితే 1992 ఆ సంవత్సరంలో కూడా ఇటువంటి ఒక విపత్తు అనేది జరిగింది. అప్పుడు ఒక గ్రేట్ డిప్రెషన్ అనే వాతావరణం నెలకొంది ప్రపంచంలో. అమెరికా కూడా దాన్ని చవిచూసింది. అలాగే జపాన్ చైనా మీద జాయి చేయడం కూడా జరిగింది 1932. జనవరి 1932 ప్రధానమైన గ్రహాలు కనుక చూసినట్టయితే శని కుజులు ఇక్కడ ఉన్నారు, గురువు ఆపోజిట్లో ఉన్నాడు, రాహుకేతులు ఇక్కడ. ఇక్కడ ఒక ఉపశమనం ఏంటంటే రాహువు కానీ కేతువు కానీ ఆరుద్ర లేక మూలలో లేరు. అయితే అప్పటికి జపాన్ 1932 జనవరిలో చైనా మీద, మంచూరియా మీద దాడి చేయడం జరిగింది. అలాగే ఒక గ్రేట్ డిప్రెషన్లోకి ప్రపంచం నెట్టివేయడం అనేది జరిగింది. పోలియో కూడా ఆ సంవత్సరంలో విజృంభించింది. అదొక మేజర్ ఎపిడెమిక్.
కాబట్టి ఇక్కడ కూడా చూసినట్టయితే శని మకర రాశిలో గురువు ఆపోజిట్లో ఉన్నాడు, కుజుడు కూడా శనితో కలిసి ఉండడం జరిగింది. ఇదొక ఉదాహరణ. అలాగే 1932 ఇక్కడ మనం గమనించవలసింది శని యొక్క స్థితి మకరంలో కుజుడితో కలిసి. శని కుజుడు ఎప్పుడు కలిసినా ఒక ఎలక్ట్రిక్ షాక్ వంటి వాతావరణం కలుగుతుంది. ఇది ఇదివరకు మనం చర్చించుకున్నాము. దానికి తోడు గురువు కూడా ఆపోజిట్ హౌస్లో ఉండడం జరిగింది. అలాగే ఇంకొక ఉదాహరణ, ఇంకా ఒక భారీ విపత్తుని గురించి మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఫిబ్రవరి 1961 ఆ సంవత్సరాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే శని గురువులు మకరంలో ఉండడము, కుజుడు ఇక్కడ ఉండడం మిథునంలో అయితే, ఈ మిథునంలో కుజుడు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు ఆ సమయంలో. అయితే రాహుకేతువులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కూడా శని గురువుల కలయిక మకర రాశిలో జరిగింది. అలాగే కుజుడు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. పాపగ్రహం ఎప్పుడు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేసినా ఒక విపత్తు అనేది సంభవిస్తుంది. అలాగే 1961 కనుక చూస్తే మనము కలరా విజృంభణ విపరీతంగా జరిగి చాలా జన నష్టం జరిగింది. అలాగే ఫిబ్రవరి 1961 వరకు అమెరికాలో ఒక గ్రేట్ డిప్రెషన్ అనేది జరిగింది. ఆర్థిక సంక్షోభం కూడా నెలకొంది. ఫిబ్రవరి తర్వాత నెమ్మదిగా కుదుటపడ్డాయి. అలాగే 1961 వియట్నాం వార్ కూడా జరిగింది. కాబట్టి ఎప్పుడు శని గురువులు మకర రాశిలో కలిసినా వేరే పాపగ్రహాలు కూడా దానికి తోడైతే, ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతము రాహుకేతువులు కూడా తోడయ్యారు, అంటే రాహు ఆర్ద్ర నక్షత్రంలో, కేతు మూల నక్షత్రంలో, ఇటువంటి పరిస్థితుల్లో ఏమి జరగచ్చు అని కనుక ఆలోచించినట్టయితే ఆస్ట్రాలజికల్గా ఈ ఎపిడెమిక్ అనేది చాలా విధ్వంసం సృష్టించబోతోంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రధానమైనటువంటి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఐటీ రంగము చాలా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడతాయి. చాలా ఉద్యోగాలు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగము, ఆటోమొబైల్, మిగతా ఇండస్ట్రీసు ఇవి ప్రధానంగా. అలాగే యుఎస్ని కనుక చూసినట్టయితే అమెరికా చాలా సంక్షోభంలోకి నెట్టబడుతుంది, ఆర్థిక సంక్షోభంలోకి. అలాగే ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొనడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అమెరికా చార్ట్ని కనుక వేసినట్టయితే అమెరికా యొక్క రాశి కుంభరాశి, సింహలగ్నం. అయితే మిగతా ప్లానెట్స్ తీసేస్తాను. ఇలా కనుక చూసినట్టయితే ప్రస్తుతము రాహుమహాదశ జరుగుతోంది అమెరికాకి, ప్రారంభమైంది. రాహులో గురువు ప్రారంభమైంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా, ఇటువంటి దశాభుక్తి నుంచి కూడా అమెరికా ఒక పెద్ద యుద్ధ వాతావరణానికి నెట్టబడుతుంది. యుద్ధం కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సంక్షోభాలకు నెట్టబడి కోలుకోని స్థితికి చేరుకుంటుంది అమెరికా. అలాగే మన ఇండియా చార్ట్ని కనుక చూసినట్టయితే ఇండియాలో కూడా ప్రధానమైనటువంటి ఆర్థిక రంగాలైనటువంటి ఐటీ తీవ్ర సంక్షోభానికి గురవుతుంది. చాలా జాబ్స్ పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఐటీ రంగంలో ఉన్నవారు తమ స్కిల్స్ని అప్డేట్ చేసుకుని ప్రిపేర్డ్గా ఉండడం అనేది ఆస్ట్రాలజికల్గా చెప్పదగినటువంటి ఒక సూచన. అలాగే అమెరికా కూడా చాలా గడ్డుకాలం. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి ఎయిర్లైన్స్ అని ప్రారంభమైనది. ఈ ఎయిర్లైన్స్లో కూడా అమెరికా తీవ్రమైనటువంటి ఒక సంక్షోభంలోకి నెట్టబడ్డము, ఒక యుద్ధ వాతావరణం నెలకొనడము, యుద్ధానికి దిగడము, యుద్ధం జరపవలసి రావడము, అలాగే కరోనా వైరస్ ద్వారా భారీ విధ్వంసాన్ని చవిచూడటము, ఇవన్నీ కూడా అమెరికా యొక్క చార్ట్లో మనం చూడొచ్చు. దీనికి కూడా ప్రధాన కారణము ఈ శని గురువుల కలయిక. దానికి తోడు కుజుడు కూడా ఇక్కడ ఉండడము, అలాగే రాహువు ఆర్ద్ర నక్షత్రంలో, కేతువు మూల నక్షత్రంలో. మేరువై తర్వాత రాహువు ఆరుద్ర నక్షత్రాన్ని వదిలి
మరొక చర్యకు రావచ్చు. కానీ కేతు మాత్రం సెప్టెంబర్ 23 వరకు మూలా నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఒక సంక్షోభ వాతావరణం మాత్రము అక్టోబర్ వరకు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఎన్నో విపరీత పరిస్థితులను ప్రపంచం చూడవలసి వస్తుంది అమెరికా కేంద్రంగా. అయితే మన భారతదేశానికి సంబంధించి మాత్రము రానున్న 6 నెలలు మాత్రము చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటాము, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ సంక్షోభం మాత్రము 2021 ఎండ్ వరకు కూడా కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అయితే ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఐటీ రంగంలోని ఉద్యోగులు ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళినట్టయితే జరగబోయే విపత్తుని ఎదుర్కొని తట్టుకుని నిలబడడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తారు, అందరూ తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తారని ఆశిద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశ్వరయ్య.